ఈరోజు 14 నవంబర్. ఈ సందర్భంగా హనుమకొండలో ఉన్న కాకతీయ జువలాజికల్ పార్క్ హనుమకొండ ఇది చూసే అవకాశం వచ్చింది. అందుకే ఈ సందర్భంగా ఈ జువలాజికల్ పార్క్ను మీకోసం పరిచయం చేస్తున్నాను. ఎదురుగా ఎంట్రన్స్లోనే అందమైన అక్షరాలతో కాకతీయ జువలాజికల్ పార్క్ వరంగల్ అని కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు హనుమకొండ జిల్లా కిందికి వస్తుంది. ఎదురుగా అందమైన పూలవనంతో మనం మొదలవుతాము. ఒక రూట్ మ్యాప్ కూడా మనకి ఆ పార్కులో కనిపిస్తుంది. ఈ రూట్ మ్యాప్ను అనుసరించి మనం ప్రయాణం చేస్తే ఈ పార్కులో ఉన్నటువంటి అన్నిటిని చూసే అవకాశం ఉంటుంది. ఈ ఈ ఈ పందిరి కింద నుండి వెళితే మనం సరిగ్గా లోటస్ మన బటర్ఫ్లై పార్క్ వస్తుంది. ఈ బటర్ఫ్లై పార్క్లో ఎక్కువగా మనం ఏం చూస్తాం, బటర్ఫ్లైసే చూస్తాం. గుంపులు గుంపులుగా అనేక రకాల సీతాకొక్క చిలుకలు ఈ చెట్ల మీద వాలుతూ తెగ సందడి చేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ పువ్వులను తెంపడానికి లేదు, చెట్లను కూడా తాకడానికి లేదు. చాలా జాగ్రత్తగా ఈ పూలవనాన్ని మనం దాటుకోవాలి. అక్కడక్కడ మనం కూర్చోవడానికి వేదికలు ఉంటాయి. మనం ఏదైతే చూస్తున్నామో దానికి సంబంధించిన జంతువుల వివరాలు లేదా పక్షుల వివరాలు అవన్నీ కనిపిస్తాయి. ఇదిగో ఇక్కడే మనం చిరుతపులిని చూస్తున్నాం. చిన్నారులు కేకలేస్తున్నారు, చిరుతపులి చిరుతపులి చిరుతపులి. ఒకే ఒక్క చిరుతపులి ఉంది. అయితే ఈ చిరుతపులు ఒంటరిగా జీవించడానికి అలవాటు పడి ఉంటాయి కాబట్టి ఇందులో ఒకటే చిరుతపులి కనిపిస్తుంది. నిజానికి ఒక చిరుతపులిని ఇట్లా బంధించడం, ఇలా జంతువులను అన్నింటినీ బంధించడం బాధాకరం. అడవులను మనుషులు ఆక్రమించుకున్నాక, అభివృద్ధి పేరిట అడవులను ధ్వంసం చేశాక, అటవీ వాతావరణం కోల్పోయాక జంతువులకి పక్షులకి మనుగడ లేకుండా పోయింది. చూడండి ఈ పక్షులని, ఈ పక్షులు చూడండి, మనం బయట చూడలేకపోతున్నాం. అందుకోసం జూ పెట్టాల్సి వచ్చింది. కానీ వీటి వయస్సు సగానికి సగం తగ్గిపోతుంది జూలో. అంటే సహజ సిద్ధంగా వేటాడే లక్షణాలు కోల్పోతాయి, వాటి జీవన విధానమే మారిపోతుంది. మనకి జింకల పార్కు కనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్తే రకరకాల జింకలు కనిపిస్తాయి. మచ్చల జింకలు, చౌజింగ, ఎనుబోతులు, సాంబార్ డీర్స్, బ్లాక్ బక్స్, నీల్గామ్, మౌస్ డీర్. ఇది బాగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది ఎలుకలాగా ఉన్నటువంటి ఒక జింక, చాలా స్లోగా నడుస్తుంది. రెండే రెండు జింకలున్నాయి. నిజానికి ఇవన్నీ కూడా ఒక సమూహంగా ఉండే జీవన విధానం. కానీ ఇవన్నీ ఒంటరిగా ఒకటి రెండిటితో ఉన్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తున్నాం. వీకెండ్ కావడం వల్ల శనివారం ఆదివారం పండగ సెలవులలో ఎక్కువ మంది ఈ పార్కును సందర్శిస్తూ ఉంటారు. నిజానికి మనం అంటే మనుషులము పిల్లలతో ఎక్కువగా ఇలాంటి జూ పార్కులు, ఆర్కియలాజికల్ మ్యూజియమ్స్, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్లు, ఇట్లా ఇండస్ట్రియల్ పార్క్ ఇట్లాంటి వాటిని మనం ఎక్కువగా సందర్శించాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక మనం చిన్న బ్రిడ్జ్ లాంటిది దాటుతున్నాం. అంటే రివర్స్లో తిరిగి చేరుకునే మార్గం అన్నమాట. అంటే ఎక్కడ మొదలయ్యామో అక్కడికి వచ్చేటువంటి ఒక మార్గం ఇది. జింకల కోసమైతే చాలా ప్రాంతం కేటాయించబడ్డది. కోతులు కూడా ఉన్నాయి, వాటికి ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఇక కొన్ని రకాల పక్షులు మనకి చూస్తాం. ఎక్కువగా నెమళ్ళు, పావురాలు, చిలుకలు, లవ్ బర్డ్స్ ఇట్లాంటి పక్షులు కనిపిస్తున్నాయి. హంసలు, ఒక మూడు నలుపు రంగులో ఉన్న హంసలు ఈ కొలంలో విహరిస్తున్నాయి. చూసారుగా రకరకాల జంతువులు, కొన్నిటిని మనం చూడం ఇక్కడ మనం జూ పార్క్లో చూస్తుంటాం. చిన్నారులకైతే తెగ ఆసక్తి కలిగిస్తుంది ఈ పార్కు. ప్రకృతి, ఇక్కడ వాతావరణం చాలా గ్రీనరీగా ఉంది. ఈ కాలంలోనే పిల్లలతో తప్పకుండా చూడాల్సిన ప్రాంతం ఇది. అంటే మనం సందర్శించదగ్గ ప్రాంతాల లిస్ట్ ఒకటి రాసి పెట్టుకోవాలి. అందులో ఇదిగో ఇలాంటి జూ పార్కులు అందులో ఒకటి మనం చేర్చుకోవాలి. పూల తోటలు చేర్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పనిచేసే క్షేత్రాలు కూడా, ఆటల మైదానాలు కూడా, వివిధ రకాల ఆటల మైదానాల్లోకి కూడా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇదిగో ఈ నీటి పాండ్ ఇక్కడ, ఇది హంసల సరస్సు. ఒక తెల్లటి హంస కూడా ఉంది. ఈ మొత్తం అంతా కూడా ఈ అన్ని రకాల జింకల కోసమే కొన్ని ఎకరాలకు ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు పక్షులన్నీ ఒక చోట. ఇక్కడే టార్టాయిజ్ సరస్సు ఉంది, లోటస్, మన
ఏంటి తాబేళ్ళ సరస్సులు ఉన్నాయి. ఇందులో క్రొకడైల్ సరస్సు ఉంది. ఇవి రెండు పక్క పక్కనే దగ్గర దగ్గరే ఉంటాయి. అంటే హంసల సరస్సు, తాబేళ్ళ సరస్సు, క్రొకడైల్ ఇవన్నీ నీటికి సంబంధించినవన్నీ ఒకే చోట కనిపిస్తాయి. పక్షులన్నింటినీ ఒక వరుసలో గదులలో కనిపిస్తుంటాయి. నెమళ్ళు, తెలుపు రంగు గల నెమళ్ళు ఇందులో కనిపిస్తాయి. పక్షులు, ఇంకా అనేక రకాల పక్షులు ఇక్కడ లేవు. కొన్ని ఎంపిక చేసిన కొన్ని రకాల పక్షులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. కోళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అడవి పిల్లి, జంగు పిల్లి అంటాం, అడవి పిల్లి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఫిష్ పాండ్ లేదు, అంటే చేపల అక్వేరియం ఒకటి కూడా పిల్లల్ని ఆకర్షిస్తుంది, అదొకటి ఇక్కడ మిస్ అయింది. ఇందులో కార్తీక వనం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఒకటి ఉంటుంది, దాన్ని చూడకుండానే వస్తుంటారు చాలామంది. అంటే దీనిని గైడ్ చేసే వాళ్ళు ఉండరు, మనమే ఆ బోర్డ్స్ చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. చిన్నారులైతే చూసుకుంటూ వెళ్తారు, 7th, 8th, 9th పిల్లలైతే వాళ్ళకు ఒక నోట్బుక్ ఇచ్చి ఆ యానిమల్స్ వివరాలు, ఆ పక్షుల వివరాలు, ఆ అనుభూతుల్ని అన్నిటినీ నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎలుగుబంటి కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకే ఒక్క ఎలుగుబంటి ఇక్కడ కనిపిస్తోంది, మరి ఇంకున్నాయా లేవా తెలియదు. ఇక పిల్లలు, ఈ పిల్లల కోసం ఒక పార్కు కూడా ఉంది. జూ పార్కు చూడటానికి ఒక రోజంతా సమయం కేటాయించుకోండి, నిదానంగా చూడండి. ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం తప్పక తెలపండి. నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. థ్యాంక్ యూ.